ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ పరిజ్ఞానంతో సైబర్ నేరగాళ్లు మోసాలు చేసే అవకాశం ఉంది. పరిచయస్తుల ముఖం పోలికతో గుర్తు తెలియని ఫోన్ నెంబర్ల నుంచి వీడియో కాల్స్ చేస్తే రెస్పాండ్ అవ్వద్దు, అప్రమత్తంగా ఉండండి. కొరియర్ డెలివరీ ట్రాకింగ్ చేసేటప్పుడు ఫేక్ అడ్వర్టైజ్మెంట్స్తో జాగ్రత్తగా ఉండండి. ఆన్లైన్లో ఆర్థిక మోసాలకు గురైతే 1930కు డైల్ చేయండి, లేదా www.cybercrime.gov.inకు ఫిర్యాదు చేయండి. ఎవరైనా ఫోన్లో మీ బ్యాంకు వివరాలు అడిగితే సైబర్ నేరగాళ్లని గుర్తించండి. When the dream of independent India was born. Come, let's hear about those warriors who laid the foundation of Indian independence and created history. Long time ago, there lived a brave soldier of the East India Company. His name was Mangal Pandey, who wished to end the British tyranny. At an early age of 22, he joined the British Army. Discovering about their selfishness, he desired for freedom vehemently. Sadness filled his heart and his mind was filled with rage. The British Raj was shaken when the resistance took its shape. Made from animal fat came a new cartridge. The religious sentiments of the soldiers got hurt seeing the Britishers' carnage. Mangal refused the cartridge and rebelled against their atrocity, serving ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో మన ధర్మ సందేహాలని నివృత్తి చేయడానికి మన స్టూడియోకి విచ్చేశారు ప్రముఖ ఆధ్యాత్మిక గురువులు, త్రిభాషా మహాసహస్రవధానులు, ప్రణవ పీఠాధిపతులు డాక్టర్ వద్దిపర్తి పద్మాకర్ గారు. మరి మనందరం కూడా వీరి ద్వారా మన ధర్మ సందేహాలని నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుగారు. గురుగారు, ప్రతి వారం కూడా మనం అష్టాదశ పురాణాల నుంచి ఏదో ఒక పురాణం గురించి తెలుసుకుంటూ ఉంటాం కదా, మరి ఈ వారం విష్ణు పురాణం గురించి కొంచెం వివరంగా తెలియజేస్తాం. నారాయణం నమస్కృత్య నరంచైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. 18 పురాణాల్లో అత్యంత ప్రాముఖ్యమైన పురాణాల్లో ఒకటి విష్ణు పురాణం. ముందు అసలు 18 పురాణాల పేర్లు ఎప్పుడు చెప్పుకోవడం అలవాటు కదా మనకి. మత్స్య మార్కండేయ భవిష్య భాగవత బ్రహ్మ బ్రహ్మాండ బ్రహ్మవైవర్త వరాహ వామన వాయు విష్ణు అగ్ని నారద పద్మ లింగ గరుడ కోర్మస్కాంద పురాణములనే పేరుతో పురాణములు 18 ఉన్నాయి. అందులో విష్ణు పురాణం శ్రీమన్నారాయణ లీలలకి సంబంధించినది. ఇందులో ఖగోళ శాస్త్రం అంతా ఉంటుంది. భూగోళంలో ఎక్కడెక్కడ ఏ ఏ ద్వీపాలు ఉన్నాయి, ఎవరు ఏ వృత్తులతో ఉండొచ్చు, ఊర్ధ్వలోకాల్లో ఎవరెవరు ఉంటారు, నరకలోక వర్ణనం అన్నీ ఉన్నాయి. ఇంతెందుకు? సరిగ్గా శాస్త్ర పాండిత్యం లేకుండా జ్యోతిషం చెబితే వాళ్ళు నరకానికి పోతారనే విషయం కూడా నక్షత్ర జీవిన అంటాడు అందులో. అలాంటి వాళ్ళకి అంటే బాగా శాస్త్ర పాండిత్యం లేకుండా అద్భుతమైన వేదాంగాలలో ఒకటైన జ్యోతిషాస్త్రాన్ని డబ్బులు పుచ్చుకొని పాండిత్యం లేకుండా ఎవడికి పడితే వాడికి నీకు చెబుతావు నీకు చెబుతావు నువ్వు నెగ్గుతావు నువ్వు నెగ్గుతావు అని పిచ్చి పిచ్చివి చెప్పేవాళ్ళంతా నరకానికి పోతారని అందులో ఉంది. ఇలా ఒకటి కాదు, అనేక శాస్త్రాలు ఉన్నాయి. ప్రహ్లాద చరిత్ర కూడా ఉంటుంది ఇందులో, శ్రీకృష్ణ లీలలు ఉంటాయి, ధ్రువోపాఖ్యానం ఉంటుంది. ఈ విధంగా ఇంచుమించుగా భాగవతంలో ఉన్న వాటిల్లో 3/4 వంతు ఇందులో ఉంటాయి. అవి కాకుండా మరికొన్ని కొత్త విశేషాలు చెప్పారు అందులో. అద్భుతమైనటువంటి ఈ విష్ణు పురాణాన్ని ధనుర్మాసంలో శ్రద్ధాసక్తులతో విన్నవాడు, చెప్పినవాడు, దాని గురించి ప్రశ్నించినటువంటి వాళ్ళు, ప్రసారం చేసినటువంటి వాళ్ళు, వీరందరూ కూడా విష్ణు కటాక్షం పొందుతారు. శీఘ్రకాలంలో విష్ణువుని పొందడానికి మార్గాన్ని అందులో చెప్పారు. ధ్రువుడిలాగా ఎక్కువ కాలం తపస్సు కూడా చేయక్కర్లేదట మనం. భక్తి శ్రద్ధలతో ఉదయము మధ్యాహ్నము సాయంత్రము 3 పూట్ల
హరిని సంకీర్తన చేసినంత మాత్రం చేతనే తరిస్తాము అని కూడా అందులో చెప్పారు. ధ్రువుడంటే మహానుభావుడు చాలా కష్టపడి తపస్సు చేశాడు, అంత తపస్సు సామాన్యులు చేయలేరు, ప్రహ్లాదుడు పడిన పాటలు ఎవరూ పడలేరు. కానీ నిరంతరం హరి నారాయణ కేశవ మాధవ ముకుంద అంటూ హరికి సంబంధించిన నామాలు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మూడు పూటల ఒక 10-12 సార్లు జపిస్తే చాలట ఆ మాత్రాన్ని తరిస్తాం. అలాగే తాగుతున్నా తిరుగుతున్నా తింటున్నా కూడా నారాయణ స్మరణం చేయమని అందులోనే చెప్పారు. గురుగారు కాలర్ రెడీగా ఉన్నట్టున్నారు, కాల్ రిసీవ్ చేసుకుందాం. హలో 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 నమస్కారం అండి. నమస్కారం కాంతి గారు. నమస్కారం అండి. నమస్కారం గురుగారు, పాదాంజలి వందనాలు. గురుగారు ఒక చిన్న రెండు ప్రశ్నలు. గురుగారు యాక్చువల్ గా మా నాన్నగారు కొబ్బరి చెట్టు కొట్టించి ఇల్లు కట్టారండి, అప్పటి నుంచి బాగా ఆర్థిక ఇబ్బందులు అవుతున్నాయి. కొబ్బరి చెట్టును కొట్టించి, కొబ్బరి చెట్టును కొట్టించి ఇల్లు కట్టారా? అదే అట్లనే ఇంకొకటే గారు. ఆ తర్వాత చెప్పండి. కొట్టించి ఇల్లు ఇల్లు కట్టించారు, తర్వాత ఇల్లు కట్టి అప్పటి నుంచి మొత్తం డౌన్ అయినామండి ఆర్థికంగా. మూడు జాగలు పోయినాయి. అట్లనే గవర్నమెంట్ కూడా పరిహారం సరిగ్గా ఇవ్వలేదు. అట్లా అదొకటి. ఇంకొకటి గురుగారు ఏమనుకోకుండా, మా వదిన అనురాధ మూడో పాదం గురుగారు. అనురాధ మూడో పాదం చెప్పండి చెప్పండి. అయితే పాపం వాళ్ళ కాడ యుఎస్ లో ఒక మ్యారేజ్ అయిన తర్వాత తను డైవర్స్ అయ్యి ఇప్పుడు చాలా ఇబ్బంది పెడుతున్నారు గురుగారు, అబ్బాయిని గుంజుకోవడానికి ట్రై చేస్తున్నారు. అంటే జ్యోతిష శాస్త్రానికి సంబంధించి గురువు గారు? జ్యోతిష శాస్త్రానికి సంబంధించి కాదు కనుక ఇందులో మనం అది ఎత్తడానికి ధర్మ సందేహాలు కార్యక్రమం. ముందు ఈ కొబ్బరి చెట్టు సంగతి తెలుసుకుందాం. చెట్లు అన్ని దేవతా స్వరూపాలు, అందుకే సాధ్యమైనంత వరకు చెట్ల దూరికి వెళ్ళొద్దు అని శాస్త్రం చెబుతోంది. ఈ మధ్యకాలంలో వాస్తు శాస్త్రం అనే పేరుతోటి కొంతమంది అన్యాయంగా చెట్లు కొట్టించేస్తున్నారమ్మా, చాలా ఆశ్చర్యం, అది మహాపాపం. ఒక విషయం చెప్పాలి ఇక్కడ స్పష్టంగా, గురువులం కాబట్టి కొండ లేకపోయినా కొండ బదలు కొట్టేది చెప్పాలి. ఒక గొప్ప పెట్రోల్ బంక్ ఉండేదండి ఒక చోట. ఆ ఈశాన్యంలో 100 సంవత్సరాలు పైబడి పెరిగినటువంటి ఒక విశాలమైన రావి చెట్టు ఉండేది. ఎవడో దుర్మార్గుడు ఈశాన్యంలో బరువు ఉంది చెట్టు కొట్టించి అన్నాడు. ఆ అద్భుతమైన చెట్టు అసలు ఆ మొదలు చూస్తే మనకు బాధ కలుగుతున్నాడు వాడు, దాన్ని నరికించేశాడు ఆయన. అందులోంచి రసి కారిపోయింది, రక్తం కారినట్టుగా ఆ చూడడానికి గుండె చెరువు అయిపోయింది. ఆ చెట్టు నరికారు, ఆ తర్వాత మొత్తం సర్వనాశనం అయిపోయాడు ఆయన. బంకు పోయింది, ఇంకోటి పోయింది, ఇప్పుడు జంకు గొంకు లేకుండా అయిపోయాడు. చెట్లు అవి కూడా మనలాగా ప్రాణం ఉన్నవి, పైగా దేవతా వృక్షాలు, అశ్వత్థ సర్వవృక్షాణం అన్నారు. అందువల్ల అకారణంగా చెట్లు కొట్టకూడదు. ఒకవేళ తప్పనిసరి కాంపౌండ్ వాళ్ళు గడ్డొస్తోంది లేదా ఇల్లు కట్టుకోవాలి అలాంటప్పుడు చెట్లు కొడితే దానికి ఒక పరిహారం చెప్పారు. ఏమేంటంటే ముందు ఆదివారము శుక్రవారము మంగళవారం ఈ 3 రోజులు చెట్లు కొట్టకూడదు. మిగతా రోజుల్లో చెట్టుకు నమస్కారం చేసి తప్పనిసరి మేము బతకడానికి ఇల్లు కట్టుకోవడానికి ఈ చెట్టు కొడుతున్నామని చెప్పి నమస్కారం చేసి ఒక కొబ్బరికాయ కొట్టి పరిహారంగా ఇంకో చోట ఎక్కడైనా చెట్టు వేస్తే ఈ పాప ప్రాయశ్చిత్తం అవుతుంది. కాబట్టి మరో చోట ఎక్కడైనా ఇంకో కొబ్బరి చెట్టు నాటండి, రెండు నాటండి, నష్టం లేదు. రోడ్డు పక్కన చెట్లు నాటితే పుణ్యం కూడా. అశోకుడు అలాగే చేసేట, ఆయన మాట పక్కన పెట్టండి. మీ శోకం పోవడానికి మీరు కూడా తప్పనిసరిగా నాటండి, చెప్పింది చేయండి అంతే, అది పెద్ద కష్టమేం కాదు. ఇంకెప్పుడైనా భార్యాభర్తల మధ్యలో ఇబ్బందులు వస్తూ ఉంటే అటువంటి వాటికి ఏం చెప్పారు శాస్త్రం, నారాయణ కవచం అని కవచం ఉన్నది, అది భాగవతంలో 6వ స్కంధంలో ఉంటుంది. వద్దిపర్తి పద్మాకర నారాయణ కవచం అంటే యూట్యూబ్లో వస్తుంది. ఈ నారాయణ కవచం అత్యంత పవిత్రమైనది. శ్రీమద్ భాగవతంలో వృత్రాసురుడనేవాడు ఇంద్రుడిని మింగితే ఇంద్రుడి నారాయణ కవచం చదివి వృత్రుడి కడుపులో కూడా బతికి వెళ్ళి బయటికి రాగలిగాడు. చాలా గొప్ప శక్తివంతమైన కవచ పఠనం చేస్తే అందరూ సుఖంగా బతుకుతారు. ఓకే మరో కాల్. హలో 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 నమస్కారం అండి. నమస్కారం అండి. నా పేరు వంశీ. ఎక్కడి నుంచి? గుంటూరు నుంచి. గుంటూరు నుంచి అడగండి, మీ సందేహం ఏంటి అడగండి. గురుగారు జై శ్రీరామ్. శుభం చెప్పండి. కాశీలో శివలింగం ప్రతిష్ట చేసిన ఫలితం రావాలంటే మనం ఏం చేయాలి? కాశీలో శివలింగ ప్రతిష్ట చేస్తే శివలింగ ప్రతిష్ట చేసిన పుణ్యం ఎలాగో వస్తుంది. అందరికీ కాశీలో శివలింగం ప్రతిష్ఠించడానికి తగినటువంటి జాగ అంటే స్థలం దొరకకపోవచ్చు కనుక వాళ్ళకి ఇంకో మార్గం కూడా చెప్పాడుండో ఈ లింగపురాణంలో. పడవలో ఓ చిన్న లింగాన్ని పట్టుకెళ్ళి గంగానది రేవుల్లో, గంగానదిలో చాలా రేవులు ఉన్నాయి అంటే ఇప్పుడు 64 ఘాట్లు ప్రత్యేకంగా వచ్చాయనుకోండి. పూర్వకాలంలో అయితే ముఖ్యమైన ఘాట్లు హరిశ్చంద్ర ఘట్టము, మణికర్ణికా ఘట్టము, దశాశ్వమేధ ఘట్టము, అక్కడ 10 అశ్వమేధయాగాలు జరిగాయి, క్షేమేంద్ర ఘట్టము, నారద ఘట్టం అని ఉంది. అంటే మా గురువు గారు అనమాట, నేనే నారదుని అనుకోండి కాసేపు. నారద ఘట్టం అంటే నాకు చాలా ఇష్టం, అక్కడ రాత్రిపూట నేను ఎప్పుడు పాడుకుంటూ ఉంటాను నారద గీతాలు.
ఇటువంటి ఘట్టాల దగ్గర పడవలో తిరుగుతూ సరిగ్గా నది మధ్యలో చిన్న శివలింగాన్ని శివుని తలుచుకుని విడిచిపెడితే అది కూడా కాశీలో శివలింగ ప్రతిష్ట చేసిన ఫలితం ఇస్తుంది. ఇవేమీ చేయలేము, కాశీ కూడా వెళ్ళలేకపోయామనుకుందాం, మీకు కాశీ వెళ్ళే అవకాశం లేదు, లింగం నదిలో వేసే అవకాశం లేదు, అక్కడ ఒడ్డున ప్రతిష్ఠించే అవకాశం లేదు, అప్పుడు మీరు ఇంట్లో కూర్చోండి, కూర్చుని అహం కాశీం గమిష్యామి తత్రైవ నివసామ్యహం ఏవం బ్రువాణః సతతం కాశీవాస ఫలం లభేత్. నేను కాశీ గురించి వెడతాను, అంటే కాశీకి వెడతాను, అక్కడే ఉంటాను, అక్కడ కాదు తత్ర అంటే అక్కడ, తత్రైవ అంటే అక్కడే ఉంటాను. ఈ విధంగా బ్రువాణః పలికేటటువంటి వాడు ఎప్పుడు పలకాలి? ఏదో ఈ ధర్మ సందేహాల్లో ఓసారి వినేసి ఓసారి పలికితే కదట, సతతం అన్నాడు అంటే ఎల్లప్పుడూ పలికేటటువంటి వాడు కాశీవాస ఫలితం పొందుతాడు. కాశీవాస ఫలం అంటే అర్థం ఏంటి? కాశీలో శివలింగ ప్రతిష్ఠ చేసిన వాడికే కాశీవాస ఫలం వస్తుంది. అంటే మీరు అక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించి యావజ్జీవితం అక్కడ నివసిస్తే వచ్చే ఫలితం ఇంట్లో కూర్చుని పొందవచ్చు. ఎలాగా? నేను కాశీకి వెడతాను, అక్కడే ఉంటాను అని ఎల్లప్పుడూ పలకడం ద్వారా. కాబట్టి ఆ శ్లోకం మళ్ళీ చెబుతాను, వీలున్నప్పుడు అలా అనుకోండి. శ్లోకం పలకలేకపోతే తెలుగులో అనుకోండి, నేను కాశీకి వెడతాను, అక్కడ ఉంటానని. అయినా అందరి కోసం శ్లోకం మళ్ళీ చెబుతాను. అహం కాశీం గమిష్యామి తత్రైవ నివసామ్యహం ఏవం బ్రువాణః సతతం కాశీవాస ఫలం లభేత్. చాలా బాగుంది. మరొక హలో. నమస్కారం అండి. నమస్కారం అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు, సందేహం ఏంటి? నా పేరు వెంకటేశ్వర ప్రసాద్ అండి, హైదరాబాద్ నుంచి. గురువు గారికి నమస్కారం అండి. అయ్యా, శ్రీమతి వాల్మీకి రామాయణం కిష్కింద కాండలో హనుమంతుల వారు ఫస్ట్ రాముల వారిని చూసినప్పుడు రాముల వారు సూటిగా ఆయన సమాధానం చెప్పకుండా లక్ష్మణుల ద్వారా సమాధానం చెప్పిస్తారు, ఎందుకంటే రాజుగారు దూతతో సరాసరి మాట్లాడకూడదు అని అంటారు. కానీ అదే కిష్కింద కాండలో రాముడు వాలితో మాట్లాడుతూ ఈ దేశాన్ని పరిపాలించే మహారాజు భరతుడు, మేము ఆయన సార్ని పనిచేస్తాం అన్నప్పుడు రాముడు ఇప్పుడు ఒకటే కదా, రాముడు చెప్పారు. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. చాలా మందికి తెలియని ఒక గొప్ప రహస్యం మాత్రం ఒకటి ఉన్నది, ఏంటంటే ఆంజనేయుడితో రాజుగా బట్టి దూతతో మాట్లాడకపోవడం అనేది కాదు, దూరికే కొంతమంది భాష్యం తప్ప. ఒక వ్యక్తి చాలా గొప్పవాడు, ఆ వ్యక్తిని సూటిగా ముఖం మీద పొగడటం ధర్మం కాదట, ఎందుకని భవిష్యత్తులో హనుమంతుడానికి దాసుడు అవుతున్నాడు. అందుకే మీకు చూడండి, యుద్ధకాండలో చెబుతాడు దాసులను ఎప్పుడూ కూడా పని అయిన తర్వాత పొగడాలి, ముందు పొగడకూడదు. సాటివాణ్ణి పని అవ్వకుండా పొగడొచ్చట, అంటే ఇద్దరు ఒకే లెవెల్ వాళ్ళు అనుకుందాం. ఇప్పుడు పద్మాగర్ గారు, అలాగే ఇంకో సహస్రావధాని ఉంటే ఈ సహస్రావధాని ఆయన్ని, ఆ సహస్రావధాని ఈయన్ని పొగడచ్చు. కానీ దాసులను పని అయిన తర్వాత పొగడాలి, పుత్రులనున్న కథాచన అంటే ఎప్పుడూ పొగడకూడదు. హనుమంతుడు భవిష్యత్తులో తనకి సాయం చేయాలి, దాసుడు అవుతాడు. అందుకే సీతాదేవిని చూసిన తర్వాతే కౌగిలించుకుని పొగిడాడు, ఈలోపు పొగడకూడదు. పైగా ఇంకోటి, ముఖస్థుతి చేయకూడదు. అప్పటికి ఆయన ఇంకెవరో పూర్తిగా తెలియదు, కేవలం భాషే విన్నాడు. అందుకని ఏం చేశాడనమాట, పొగడాలి, ఆయన గొప్పవాడు, ముఖాముఖి పొగడకూడదు గనక లక్ష్మణుడికేసి తిరిగి ఆయన వింటూ ఉండగా ఈతడి వంటి పండితుడు లేనంటాడు. రెండు అద్భుత శ్లోకాలు ఉన్నాయి అక్కడ. కిష్కింధాకాండనాలేది కిష్కింధ ఆకారాంత స్త్రీలింగం గనక, సుందరకాండేమో దీర్ఘం ఉండదు, అయినా మన వాళ్ళు వ్యవహారంలో సుందరకాండనేమో సుందరాకాండ అంటారు, కిష్కింధాకాండని కిష్కింధకాండ అంటారు. అయినా పర్వాలేదు లేండి, భక్తి ముఖ్యం గనక. నాన్ృగ్వేద వినీతస్య నా యజుర్వేదధారిణః నా సామ వేద విదుషః శక్యమేవం విభాషితుం నూనం వ్యాకరణం కృత్స్నం అనేన బహుధా శృతం బహు వ్యాహరతానేన నకించిదపశబ్దితం. ఈ రెండు అద్భుతమైన శ్లోకాలు. హనుమంతుడిని ఎంతకంటే ఏం పొగడాలి, ఆయన ముఖం కేసు చూడకుండా లక్ష్మణుడి కేసు చూసి లక్ష్మణుడు వినిపిస్తున్నట్టుగా పొగిడాడు. ఇప్పుడు నేను మీరు ఎదురుగుండా ఉన్నారండి, అమ్మ కాంతిగారు బాగున్నారండం కంటే ఈ కాంతిగారు ఎంత పండితురాలండి అని పక్క వాళ్ళ కేసు చూసి మీ ఎదురుగుండా చెబితే మిమ్మల్ని ఎదురుగుండా పొగిడినట్టే. అది అదొక టెక్నిక్, అది తెలివైన వాళ్ళ లక్షణం. ఇతడు ఋగ్వేదంలో పండితుడు, యజుర్వేదం కంఠస్థం చేసిన వాడు, సామవేదంలో ఎంతకంటే విద్వాంసుడు లేడు, ఈ మూడు వేదాలు చదవకపోతే ఇంత బాగా మాట్లాడు. ఇతడు పూర్తిగా వ్యాకరణ పండితుడు, వ్యాకరణం బాగా చదువుకున్నాడు కాబట్టి ఇంతసేపు మాట్లాడినా ఒక్క అపశబ్దం లేదు, అంటే వ్యాకరణ విరుద్ధమైన శబ్దం లేదు. ఇప్పుడు వాడు భాష ఎలా ఉంది చూస్తున్నాక చచ్చిపోతున్నాం.
పద్మాకర్ గారు బాగా ఉపన్యాసం చెప్పారని పొగడానికి వాడు వచ్చి భయంకరంగా చెప్పేశారండి అంటాడు. ఏమిటి భయంకరం, నేను చెప్పేది ఆనందంగా ఉందా భయంకరంగా ఉందా? ఇంకా తెలుగు శబ్దాలు చెప్పకల మూఢనమ్మకం అంటాడు వాడు మూఢుడు. ఎందుకంటే నమ్మకం తెలుగు పదం, మూఢ సంస్కృతం, ఈ రెండు సమాసం చేస్తే వైరి సమాసం అంటారు. మూఢ విశ్వాసం, అంధవిశ్వాసం అనాలి, లేదా మూఢుని నమ్మకం అనాలి. ఇలాంటివి ఎన్నున్నాయో, అపనమ్మకం ఇలాంటి సమాసాలు, అపనమ్మకం కూడా లేదు, అపా సంస్కృతం, నమ్మకం తెలుగు పదం, ఈ రెండు సమాసం చేయకూడదని వాడికి తెలియదు. అంటే ఎందుకని, వాడికి సంస్కృతం ఏదో తెలుగు ఏదో వ్యాకరణం ఏదో తెలియదు గనక. ఇలాంటి వ్యాకరణ విరుద్ధమైన పదములు హనుమంతుని దానిలో ఒక్కటి కూడా లేదు గనక హనుమంతుడిని మించిన పండితుడు లేడన్నారు. అటువంటి హనుమంతుడిని లక్ష్మణుడికే తిరిగి పొగిడాడంటే, నాయన నేను ఈ ప్రపంచంలో అందరికంటే గొప్పవాడిగా చూస్తున్నాను, ఎందుకంటే లక్ష్మణుడు నా ఆరవ ప్రాణం, నా బహిప్రాణం, ఆయన కోసమే బతుకుతున్నాను, ఎవరైనా ఉన్నా లేకపోయినా లక్ష్మణుడు లేకపోతేనే ఉండలేనని చెప్పాడు ఆయన. అమ్మో, దీని గురించి చాలా గొప్పగా చెప్పాలి, ధర్మ సందేహాలు కాబట్టి ఎంతకంటే ఎక్కువ చెప్పాలి. మరో కాలర్. హలో. హలో హలో, నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు, సందేహం అడగండి. నా పేరు కాశీ విశాలాక్షి అండి. అబ్బా, మా అదృష్టం అండి, మేము కాశీకి వెళ్ళాలి, కాశీకి వెళ్ళాలనుకుంటుంటే పురాణాలు చాలా విన్నాను నేను. ఆయన ఏమంటున్నారో వినట్లేదు. ఏంటంటే ఆడవాళ్ళు మరి ఎన్ని జన్మలు ఎత్తినా ఆడవాళ్ళలాగే పుడుతున్నారు, అది అంతేనా, ఇంకా వేరే ఇది ఉండదా అని అడుగుదాం. అసలు ఆడవాళ్ళు మళ్ళీ ఆడవాళ్ళుగా పట్టడం అసంభవం, అందరూ అలాగే పట్టరు. ఎక్కడో కొంతమంది మీలాంటి పరమ పతివ్రత లేనటువంటి వాడు వచ్చే దమ్మలో కూడా మా భర్త గారికి భార్య ఇవ్వాలనే కోరికతో మీరు చివరి రోజుల్లో అమ్మవారిని తలుచుకుంటే తప్ప, లేకపోతే ఆడవాళ్ళు మగవాళ్ళుగా, మగవాళ్ళు ఆడవాళ్ళుగా పుట్టినవాళ్ళు ఎంతమంది లేరండి. అంటే పురాణాల్లో అన్ని విషయాలు చెప్పలేంగా, ఇప్పుడు వచ్చింది చెప్పలేవు మొత్తం 130 కోట్ల మంది భారతీయుల జాతకం అంతా చెబుతానా నేను? కాబట్టి పురాణాల్లో మీరు ఆగితే మేము చెప్తాం, మీరు కాస్త మాట్లాడకుండా ఉంటే మా సమాధానం మీరు వినగలుగుతారు, లేకపోతే మీరే మాకు సమాధానం చెప్పినట్టు అవుతుంది. పురాణములు పురాణ కథల వరకే చెప్తాం, ఇప్పుడు రామ సీతారాములు కథ అంతవరకే చెప్పగలుగుతాం. ఎందుకంటే వాళ్ళు దేవతలు, లక్ష్మీదేవి లక్ష్మీదేవి కింద ఆడగా పడుతుంది, విష్ణు విష్ణువు కింద పడతాడు. వీళ్ళు ఏమనుకుంటారు, విష్ణువు లక్ష్మి ఎప్పుడు చూసినా లక్ష్మి లక్ష్మి కిందే, విష్ణు విష్ణు కిందే పుడుతున్నాడు అనుకుంటారు. కానీ విష్ణువు మోహిని అవుతారు, ఆడరూపం ఎత్తలేదా? అది దేవతల కథ. అలా కాకుండా ఎంతోమంది ఆడవాళ్ళు మగవాళ్ళు అయిన వాళ్ళు ఉన్నారు. భృంగాస్వనుడు అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరేమిటి? భృంగాస్వనుడు. ఆయన ఒక మహారాజు. ఈ కథ ఎందులో ఉంటుంది? మహాభారతంలో ఆనుశాసనిక పర్వంలో ఉంటుంది. ఆయన అనుకోకుండా ఆడదైపోయాడు, ఓ మగాడిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న కొంతకాలం అయిన తర్వాత ఆయనకి శాప విముక్తి కలుగు, పెద్ద కథలండి అదంతా చెప్పలేము. ఆయన కర్మగారు శాప వచ్చింది, ఆ శాపం వల్ల స్త్రీ అయిపోయాడు. స్త్రీ అయిపోయిన తర్వాత పిల్లలకి అన్నాక వాళ్ళ కులగురు వశిష్ఠుడు వచ్చి, నువ్వు మళ్ళీ ఆడదానిగా ఉందాం అనుకుంటున్నావు, మగవాడిగా మాడతావంటే, ఆడగా ఉన్నప్పుడు ఎన్నో సుఖాలు ఉన్నాయండి, నా భర్త వల్ల నేను పొందుతున్న సుఖం మగవాడిగా ఉన్నప్పుడు పొందలేదు, నేను ఇలాగే ఉండిపోతానంది. అలాంటి వాళ్ళు ఉన్నారు. అందువల్ల ఇప్పుడు కాంతిగారు పూర్వజన్మలో ఒకప్పుడు ఒక 500 జన్మల క్రితం ఆవిడ పురుషుడే, అప్పుడు గురువుగారి దగ్గర శిష్యుడిగా ఉండొచ్చు, ఇప్పుడు ఈ జన్మలు ఇలా రావచ్చు. కాబట్టి ఎవరు ఎలా జన్మిస్తారో చెప్పలేము. ఈ స్త్రీలుగా, పురుషులుగా, నపుంసకులుగా అనేక జన్మలు ఎత్తిన వాళ్ళు ఉన్నారు, గోవు జన్మ ఎత్తినటువంటి వాళ్ళు ఉన్నారు. కాకపోతే పురాణాల్లో అన్ని విశేషాలు ఒకేసారి రాలేవు, పురాణాలకు ఒక పరిమితి ఉంటుంది, కొన్ని కథలే చెప్పగలుగుతాయి. భవిష్యత్తులో మీకు కోరుకుంటే చెప్పండి, మీకు ఒక జన్మ రావాలని నేను కూడా భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మీకు ఏ కోరుకుంటే కోరిక తీరుగాక, మంచి కోరికలు. మరొక హలో. హలో హలో, నమస్కారం అండి. నమస్కారం అండి, చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు, సందేహం ఏంటో అడగండి. నా పేరు దివ్య. గట్టిగా మాట్లాడండి, కొద్ది గట్టిగా. నా పేరు దివ్యశ్రీ, నేను నిజామాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను. అడగండి. ప్రశ్న అంటే సంతానం కోసం అని కాల్ చేశాను. లలితా సహస్రనామ స్తోత్రాన్ని ఒక 40 రోజులు పారాయణ చేయండి. ప్రతిరోజు ఉదయం పూట తాజాగా తీసిన ఆవు వెన్న, ఆవు పాలు తోడు పెడితే పెరుగు అవుతుంది, పెరుగు చిలిగితే అందులోంచి వెన్న వస్తుంది. సుమా ఆవు వెన్న అంటే ఆవుకి వెన్నెలు వస్తుందండి అని ఒకళ్ళు అడిగారు, అందుకని చెప్పాల్సి వస్తుంది. ఆవు అని ఉంటుంది ఒకటి, దానికి పాలు ఉంటాయి, ఆ పాలు పితికి కాచి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు, మళ్ళీ వేడిగా ఉన్నప్పుడు తోడు పెడితే విరిగిపోతాయి. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు అందులో కాస్త పెరుగు ఏదైనా వేస్తే తోడుకుంటుంది, అప్పుడు అది పెరుగు అవుతుంది. దాన్ని చిలికితే వెన్న వస్తుంది. ఈ వెన్న 3 రోజుల వరకు తాజా వెన్న అని పిలువబడుతుంది. అందుకని ఇంత స్పష్టంగా చెప్పకపోతే కొన్ని విషయాలు, ఇప్పుడు లౌకిక ప్రపంచం క్రమంగా దూరం అవుతుంది కనుక తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి చెప్పడం తప్ప చేస్తాం కాదు. 3 రోజుల వరకు అది ఏమవుతుంది, నవ్య నవనీతం. 3 రోజుల తర్వాత అది
నవ్య నవరీతంగా తాజాది కాదు. అందువల్ల ప్రతి 3 రోజులకు ఒకసారి వెన్న తీసుకోవటం, ఆ వెన్నని కొంచెం ఒక చిటికెడు అమ్మవారికి నైవేద్యం పెట్టండి. నైవేద్యం పెట్టిన తర్వాత లలితా సహస్రనామాన్ని మీరు చదవండి లేక వినండి. ఆ తర్వాత ఈ వెన్న మీరు మీ భర్త మాత్రమే తినండి. ఇలా 40 రోజులు మీ దంపతులు పారాయణ చేసుకుని ఈ వెన్న తింటే సంతానం కలిగి తీరుతుంది. మగవాళ్ళకంటే ఇబ్బంది లేదు, కానీ ఆడవాళ్ళకి బయట ఉండే రోజులు వస్తే ఆ మధ్యలో ఈ 40 రోజుల్లో 4 రోజులు ఆపి మళ్ళీ 5వ రోజు నుంచి కొనసాగించండి. ఈ విషయం ఎక్కడుంటుంది? లలితా సహస్రనామంలో ఉత్తర పీఠికలో ఉంటుంది, మహిమలో. నవనీతం ప్రదద్యాత్తు పుత్రలాభం భవే ధ్రువం, అనగా వెన్నపూసని నివేదన చేసి అది మీరు తిన్నట్టయితే పుత్రలాభం భవేత్, పుత్రుడు కలిగి తీరుతాడు. ధ్రువం అంటున్నాడు అక్కడ, ధ్రువం అంటే గ్యారంటీ కార్డ్ అనమాట. అలా ఈ ప్రయోగం చేసిన వాళ్ళందరికీ సంతానం కలిగింది. ఆలస్యం ఎందుకు మొదలు పెట్టండి. హలో హలో, నమస్కారం అండి. జయశ్రీ. నమస్కారం అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు, సందేహం ఏంటో అడిగారు. కర్నూలు నుంచి ఉమాని మాట్లాడుతున్నానండి. గురువు గారు, మీ పాద పద్మములకు ఇక్కడి నుంచి శతకోటి నమస్కారం. గురుగారు, గురుగారు 2 ధర్మసందేహాలు. గురుగారు, గుడికి వెళ్ళినప్పుడు జనాలు భక్తులు ఎక్కువగా ఉండడం వల్ల తోసిదొబ్బుళ్ళు వీటన్నిటి వల్ల భక్తి శ్రద్ధతో ఉండలేకపోతున్నాం. గురువు గారు, ఇంటిలోనే మానసికంగా పూజ చేసుకోవడం వల్ల సత్ఫలితం దొరుకుతుందా? 2, గురుగారు, విష్ణుమూర్తి ఎన్నో అవతారాలు ఎత్తారు, అన్ని భూమండలం మీద మాత్రమే ఎత్తారా? వేరే లోకాల్లో కూడా విష్ణు అవతారాలు ఉన్నాయా? బ్రహ్మాండ ఇందులో మొదటిదాని సంగతి తెలుసుకుందాం. ఇప్పుడు భక్తి కంటే భయం పెరిగింది. పూర్వకాలంలో రోజు గుడికి వెళ్ళేవారు కనుక రష్ తక్కువగా ఉండేది. ఇప్పుడు మనకేంటంటే దేవుడు మనకి ఖాళీగా ఉన్నప్పుడు మాత్రమే ఆయన దర్శనం ఇవ్వాలి, మిగతా రోజుల్లో గుళ్ళో ఉండకూడదు. ఆయన శని ఆదివారాలు మాత్రమే భగవంతుడు భూలోకానికి వచ్చి ఒక గుళ్ళో కూర్చుని మీకు శనివారము ఆదివారము సెలవైనప్పుడు, లేదా ఏ జనవరి 1 సెలవు వచ్చినప్పుడు, సంక్రాంతి సెలవు వచ్చినప్పుడు, అప్పుడు గుళ్ళో కూర్చుని మీరు ఎంత రష్తో వచ్చి మీద పడినా సరే ఓ నమస్కారం చేస్తే మీ కోరికలు తీర్చాలనేటటువంటి లక్షణం కలియుగంలో పెరిగిపోయింది. కానీ పూర్వం అలా కాకుండా నిత్యం భగవద్ దర్శనం చేసేవారు, ఎవరికి ఖాళీ ఉంటే అప్పుడు వాళ్ళు వెళ్ళేవారు. దానివల్ల ఈ గొడవ ఉండేది కాదు. ఏదో శివరాత్రి లాంటి పర్వదినాలు పక్కన పెడితే కాబట్టి కేవలం శని ఆదివారాలు గుడికి వెళ్ళడం కాకుండా తక్కిన రోజుల్లో ఒక్క క్షణకాలం పెద్ద కష్టం కదా మాత్రం కలుసుకుంటే దర్శనం చేసుకోండి. 2, ఇలా లక్షల లక్షల మంది ఒకే గుళ్ళో పడిపోయి అశాంతితో భగవంతుని దర్శనం చేసుకుంటూ తోసుకునే కంటే, మెడలు పట్టుకుని ఆ కాపలవాళ్ళ చేత గెంటించుకునే కంటే, అలాంటప్పుడు గుళ్ళోకి వెళ్ళడం కంటే ఇంట్లో కూర్చుని దర్శనం చేసుకుని భగవద్ ధ్యానం చేయడం చాలా మంచిదని పరమాత్మ చెప్పాడు. ఎక్కడెక్కడ మనకి లాభం కలుగుతుందిట? ఏకాంతంగా ఉన్నప్పుడు, ప్రశాంతంగా ఉన్నప్పుడు, రచ్చకొట్లు లేని చోట, పావులు పుట్టలు లేని చోట, అలాంటి చోట కూర్చుని భగవద్ ధ్యానం చేయమని చెప్పారు. నేను చెప్పడం కాదు, మార్కండేయ పురాణంలో, మదాలసా చరిత్రలో, అలర్కోపాఖ్యానంలో ఆచార వ్యవహారాలు చెబుతూ ఒకేసారి జనం మీద పడిపోతున్నప్పుడు గుళ్ళోకి వెళ్ళాడు కంటే ప్రశాంతంగా ఉన్నప్పుడు వెళ్ళు, లేదా ఆ జనం ఎక్కువగా ఉన్నప్పుడు ఇంట్లో కూర్చుని ఒక శివలింగమో ఓ విష్ణు విగ్రహమో పెట్టుకుని భగవద్భజన చేసుకుంటే ఎక్కువ మంచిది. జనం తక్కువగా ఉన్నప్పుడు తర్వాత వెళ్ళు, గుళ్ళోకి వెళ్ళాలండి, వెళ్ళి మానేయకూడదు, అది నాస్తికవాదం. హడావిడిగా ఉన్నప్పుడు అందరం వెళ్ళిపడిపోతే ఏమైపోతారు? అవునా? అటువంటిప్పుడు ఇంట్లో కూర్చుని జపం చెయ్యండి అన్నారు. కాబట్టి మీరు మీ ఇంట్లో కూర్చునే భగవద్ధ్యానం చేసినంత మాత్రం చేతనే మీ ఇంట్లోకి వస్తాడు. హిందీలో సామెత ఉన్నది, మన్ చంగాతో కఠౌతీమే గంగ. మనస్సు పవిత్రంగా ఉంటే మీ కమండలం, చేతిలో ఉన్నటువంటి కమండలంలో ఉన్న నీరే గంగా నది అయిపోతుంది. అప్పుడు గంగ దాకా వెళ్ళక్కర్లేదు. విష్ణువు భూలోకంలోనే, విష్ణువు చాలా అవతారాలు ఎత్తాడండి. ఇప్పుడు ఉదాహరణకి పాలసముద్రం చిలికినప్పుడు, పాలసముద్రంలో కదా మందర పర్వతాన్ని కవ్వంగా వేశారు. పాలసముద్రం ఎక్కడుంటుంది? వైకుంఠంలో ఉంది. కాబట్టి కూరమవతారం ఎక్కడెత్తాడు? ఆయన వైకుంఠంలో ఎత్తాడు. అవునా? తర్వాత మోహిని అవతారం ఎక్కడెత్తాడు? ఆయన పాలసముద్రం చిలికినప్పుడు అమృతం పుట్టగానే దేవదానవులు ఢీం ఢామును కొట్టుకున్నారు అమృతం కోసం. అప్పుడు దానవుల్ని వంచి దేవతలకు అమృతం ఇవ్వడం కోసం ఆ పాలసముద్ర తీరంలోనే, అంటే వైకుంఠానికి దగ్గరలో ఉన్న ప్రాంతంలోనే ఆయన అందమైన స్త్రీగా మారాడు విష్ణువు. ఇక ఎంత అద్భుతంగా ఉందో అది ఆ ఘట్టం అంతా కూడా. కాబట్టి ఆయన అవతారాలు అన్ని చోట్ల ఎత్తాడు, కానీ భూమండలంలో అవసరం ఎక్కువ ఉన్నది. ఎందుకో తెలిసిన తక్కిన లోకాలలో ఇంత క్రూరాత్ములు పాపాత్ములు ఉంటారు. యమలోకం ఉందనుకోండి, పాపాత్ములు శిక్షించే లోకం. యమధర్మరాజు గారు నాలా ధర్మాత్ముడు, నోట్లో వెల్లడితో కొరకలేని మనీ అమాయకుడు కొన్ని విషయాల్లో.
స్వర్గం ఉందనుకోండి, ఇంద్రుడు ఆయన తేజస్యాలి కాబట్టి వాళ్ళ దగ్గర దోషాలు తక్కువ ఉంటాయి, వాళ్ళు దోషం చేసినా ప్రాయశ్చిత్తం చేసుకుంటారు. కానీ మానవులు అలా కాదు, దొరికితే తను ఏదైనా పట్టుకుపోతాడు, కదలకుండా కూర్చుంటే నన్ను కూడా కబ్జా చేసేస్తాడు వాడు. ఈ విధంగా పరద్రోహము పాపాలు భూమండలంలో ఉన్నంత ఎక్కువగా, రాగద్వేషములు భూమండలంలో ఉన్నంత ఎక్కువగా ఇంకెక్కడా ఉండవు గనక ఈ భూమి మీద ఉన్న పాపాత్ముల్ని శిక్షించి, ఇదిగో మీలాంటి ప్రశ్నలు వేసే పుణ్యాత్ముల్ని, ఇలాంటి పుణ్యాత్ముల్ని, ఈ ధర్మ సందేహాలు ప్రసారం చేసే దూరదర్శనంలో పనిచేసేటటువంటి పుణ్యాత్ముల్ని వీళ్ళందరినీ రక్షించడం కోసం అవతారం ఎత్తున్నాడు. మళ్ళీ మిమ్మల్ని పుణ్యాత్ములు అనకపోతే నెక్స్ట్ వీక్ క్వశ్చన్ అడగరు. కాబట్టి భూమండలంలో అరాచకత్వం పెరుగుతున్నప్పుడు, పాపం పెరిగినప్పుడు అవతారం ఎత్తాలి తప్పదు. మరొకల హలో 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 చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ పేరు, సందేహం ఏంటో అడగండి. నాగరాజు, రామ్నగర్, హైదరాబాద్. ఓకే అండి. గురువు గారికి పాదాభివందనాలు. చాలా సంతోషం అండి. శుభం. మన సామెతల వెనుక ఇప్పుడు ఏదో కథలు అంతర్లీనమై ఉంటాయండి. ఏమిటి? అలాగే మరొకసారి చెప్పండి. కోసం ఎదురు చూసిన చకోర పక్షిల అంటారు. చంద్రుడి కోసం ఎదురు చూసిన చకోర చంద్రుడికి నూనె పోగు అంటారు. ఈ రెండింటిని కాస్త వివరించండి గురుగారు. మంచి ప్రశ్న. ముందుగా చకోర పక్షి సంగతి తీసుకుందాం. కవులు మూడు పక్షుల గురించి చెప్పారు. ఆ పక్షులు కొన్ని ఇప్పుడు కనపట్లేదు, కానీ పూర్వం బాగా ఉండేవి. అందులో ఒకటి చక్రవాక పక్షి. ఈ చక్రవాకం అనే పక్షి సూర్యుడి కిరణములు పడుతూ ఉంటే నోరు అలా చాపుతుంది, ఆ కిరణాలు నోట్లో కడితే దానికి ఆకలి తీరిపోతుంది. అందువల్ల చక్రవాక పక్షికి సూర్యకిరణాలు అంటే ఇష్టం, ఆహారం. వాటికి అవినాభావ సంబంధం. చూడండి, సూర్యుడి కిరణాలు వస్తే పద్మం వికసించినట్టుగా చక్రవాకం కూడా పులకిస్తుంది. ఇంకా రెండవ పక్షి చకోర పక్షి. ఇది చంద్రుడి వెన్నెల పూర్ణిమ నాడు ముఖ్యంగా పైనుంచి కిందకి ప్రసరం అవుతుంటే, ఆ ప్రసారం అవుతున్నటువంటి వెన్నెల కిరణాలు అలా నోరు తెరిచి నోట్లోకి పట్టుకుని తింటుంది. అది ఆశ్చర్యం, కిరణములతో కడుపు నిండుతుంది దానికి, చకోర పక్షికి. అందుకని చకోర పక్షికి ఆహారం అయ్యేవేమో వెన్నెల కిరణాలు, ఇది చంద్రుడి యొక్క కిరణాలు. దాంతోపాటుగా ఆ వెన్నెల రగ అనేది పులకించి నృత్యం కూడా చేస్తుంది. అందుకని చకోర పక్షికి చంద్రుడికి సంబంధం. ఇంక మూడవది వానకారు కోయిల. సంస్కృతంలో చాతక పక్షి అంటారు. చాతకం, జాతకం కాదు, చాతకం. ఈ చాతకాన్ని తెలుగులో వానకారు కోయిలు అంటారు. ఇది స్వాతి నక్షత్రంలో వర్షాకాలంలో వర్షం కురుస్తూ ఉంటే ఆ వర్షపు నీరు మాత్రమే తగ్గుతుంది, ఒత్తప్పుడు నీరు తగ్గకుండా బతుకుతుంది. అది సాధారణంగా ప్రతి మాసం స్వాతి నక్షత్రం వస్తుంది. అటువంటిప్పుడు ఒక్క బొట్టైనా మేఘం నుంచి నీరు వస్తుందిట, ఆ నీరు మాత్రమే ఈ చాతకం తాగుతుంది. కాబట్టి మేఘముల కోసమేమో చాతకం ఎదురు చూస్తుంది, చంద్రుడి వెన్నెల కోసం చకోరం ఎదురు చూస్తుంది, సూర్యభగవానుడి కిరణాల కోసం చక్రవాకం ఎదురు చూస్తుంది. కనుక ఈ మూడు పక్షుల్ని అలా పోల్చారు. అందుకని చంద్రుడికి చకోర పక్షి వెతుకుతున్నట్టుగా పద్మాకర్ గారి ధర్మ సందేహాల కోసం మీరు వెతుకుతున్నారని ఒక ఉపమానం వేయచ్చు అనమాట. మరొకటి చంద్రుడికో నూలు పోగు. ఇంకా చంద్రుడి వల్లే మనకి పత్తి పండుతున్నది. పత్తి అనే పంట రావడానికి మూలకారకుడు చంద్రుడు. ఇప్పుడంటే రకరకాల కృత్రిమ వస్త్రాలు వచ్చాయి, కానీ పూర్వం ఈ పత్తిలోంచి దారాలు తయారు చేసి ఆ నూలు పోగులతో ఏం చేసేవారు, పంచెలు, చీరలు, ఈ లాల్చీగుడ్డలు ఇవి నేసేవారు. కాబట్టి మనం కట్టుకున్న వస్త్రాలు ఎవరి వల్ల వస్తున్నాయి, పత్తి వల్ల వస్తున్నాయి. పత్తి ఎవరి వల్ల పండుతోంది, చంద్రుడి వల్ల. అందుకని చంద్రుడు విదీనాడు కనపడగానే, పాడ్యంనాడు సరిగ్గా కనపడ్డు, అందుకే నెలపొడుపు అంటే విధి అనమాట. విదీనాడు చంద్రుడు సన్నగా కనపడగానే, నాయన నీ వల్ల మాకు ఈ బట్ట వచ్చింది, ఇదిగో ఈ కండువ వచ్చింది, ఈ పంచి వచ్చింది, ఈ చీర వచ్చింది. పూర్వం చీర అని కట్టుకునేవారండి, ఆ చీర వచ్చింది అని, ఇదిగో ఈ నూలు పోగులు నువ్విచ్చావు, ఈ నూలు పోగులతో వస్త్రం వచ్చింది, కాబట్టి కృతజ్ఞతగా ఇందులోంచి ఒక నూలు పోగిలాగా తెంపి, ఇదిగో చంద్రుడా నీకు నూలు పోగిస్తున్నావు అన్నారు. ఇది చంద్రుడు నూలు పోగి, ఆయన ఇచ్చిన వస్తువుని ఆయనకి తిరిగి సమర్పించడం ఒక కృతజ్ఞత. బెల్లంతో విఘ్నేశ్వరుడిని చేశారట. ఆ బెల్లం విఘ్నేశ్వరుడికి నైవేద్యం పెట్టడానికి బెల్లం కనపడపోతే ఆ విఘ్నేశ్వరుడి కింద కొంచెం గిల్లి విరగొట్టి దాన్ని ఆయనకి నైవేద్యం పెట్టారట. అలాగా అలా చేయొచ్చు, అలా చేయొచ్చు. అది ఏం చేస్తారు, ఆయన నైవేద్యం పెట్టాలా వద్దా మరి. అందుకని అలాగా చంద్రుడిచ్చిన వస్త్రంలో ఉన్న ఒక్క నూరుపోగా ఆయనకి ఇవ్వడం ఒక కృతజ్ఞత. మొత్తం వస్త్రం ఇచ్చేయకూడదు, ఇస్తే ప్రమాదం కూడా, మనని మళ్ళీ ఇంకా ఇతర జనం చూడలేరు. అందుకని చంద్రుడికి ఒక్క నూరు పోగు అనే సామెత అలా పుట్టింది అనమాట. హలో హలో నమస్కారం అండి. నమస్కారం మేడం. చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ పేరు? నగర్ సాయం కృష్ణ, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాం. నమస్కారం గురుగారు. శుభం గురుగారు. సత్యహరిశ్చంద్ర చరిత్ర కాశీలో వింటే
మరొకసారి చెప్పండి ప్రశ్న, మీది వాయిస్ క్లారిటీ. కైవల్యం వస్తుంది అనేది స్త్రీ కైవల్యమా కైవల్యమా అనేది అంతేనా? అవును గురుగారు. వాడు చెప్పాడు స్వర్గ్యం అన్నాడు, అనగా కైవల్యం వరకే. శ్రీ కైవల్యం భాగవతం వల్ల మాత్రమే వస్తుంది. హరిశ్చంద్రుడు, ధర్మరాజు వంటి మహానుభావులు చాలామంది ఉన్నారు, వారు పరమ పుణ్యాత్ములు, సత్యం కోసం ప్రాణమిచ్చినటువంటి వాడు. అందులో హరిశ్చంద్రుడి ఘట్ట ఎంత గొప్పదండి. ఆయన గొప్పతనం గురించి ఒక్క ముక్కలో చెప్తాను మీకు. కాశీ వెళ్ళాడు ఆయన. ఏది రాజ్యం అంతా పోయాక విశ్వామిత్రుడు అప్పు తీర్చడానికి కాశీ వెళ్ళి విశ్వేశ్వరుడికి నమస్కారం చేశాడు. విశ్వనాథుడు రెడీగా ఉన్నట్టు, ఏమని అప్పు తీర్చడానికి నాకు డబ్బు కావాలని అడుగుతాడేమో హరిశ్చంద్రుడు, అడిగితే అడప్పించేద్దామని. కానీ ఆయన ఉన్నాడు తెలుసా, నిత్యము సత్యము నిర్మల ధర్మము, నిత్యము సత్యము నిర్మల ధర్మము, నెలకొల్పుట నీ విధి కాదా, నెలకొల్పుట నీ విధి కాదా, జయ కాశీ విశ్వనాథ మమ్ము కాపాడుమా జగన్నాథ. నేను అప్పు తీర్చడానికి డబ్బు అడగను, ఆ డబ్బు నేనే కష్టపడి ప్రాణం పోయినా నేనే సంపాదించి అప్పు తీరుస్తాను. కానీ ఈ అప్పు తీర్చేలోపు నేను పొరపాటునైనా అసత్యం ఆడకూడదు, అధర్మం చేయకూడదు. కాబట్టి నిత్యం సత్యం పలకాలన్నా, ధర్మం మీద నిలబడాలన్నా నాకు ఆత్మబలం కావాలి. ఆ ఆత్మబలం ప్రసాదించని అడిగాడంటే ఆయన ఎంత గొప్పవాడండి. కనపడితే చాలు, ఉచితంగా బస్సు దొరికితే ఎక్కేద్దామని మనం చూస్తాం. ఆయనేమో ప్రాణం పోయినా నేనే కష్టపడి సంపాదిస్తానన్నాడు. అందుకని హరిశ్చంద్రుడి కథ వింటే స్వర్గం వస్తుంది, కైవల్యం మాత్రమే వస్తుంది కానీ శాశ్వత కైవల్యం రాదు. కైవల్యానికి శాశ్వత కైవల్యానికి తేడా ఉన్నది. కైవల్యం ఉంటే అక్కడికి వెళ్ళి కూడా తిరిగి వస్తారండో. కేవలస్య భావ కైవల్యం. ఉదాహరణకు చెప్పన, జయుడు విజయుడు విష్ణుదేవతలు వైకుంఠంలో ఉన్నారు, ఆయన కాపలవాళ్ళు. కానీ సనకుడు, సనందనుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు అని పిలువబడేటటువంటి బ్రహ్మమానస పుత్రులు అక్కడికి వస్తే, వీళ్ళు లోపలికి వెళ్ళకుండా అడ్డం కొడితే మీరు మూడు జన్మలు రాక్షసులై పుట్టండి అనగానే వాళ్ళు హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా, రావణ కుంభకర్ణులుగా, శిశుపాల దంతోక్తులుగా పుట్టారు. అంటే అక్కడికి వెళ్ళి కూడా భూమి మీద పడ్డారు వాళ్ళు. అదే శ్రీ కైవల్య పదం అయితే ఇక తిరిగి వెనక్కి రారు, అక్కడే హాయిగా పుణ్యశీల సుశీలులాగా సుఖంగా విష్ణువు దగ్గర ఉంటారు. అది రావాలంటే భాగవతం వినాలి. మీ అద్భుతమైన అమృతగళ్ళ నుంచి పాటలు వింటుంటే ఇంక అసలు మైమరిచిపోతామండి. మరో కాల్. హలో హలో నమస్కారం అండి. వాయిస్ బ్రేక్ అవుతుంది, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతా, మీ పేరు సందేహం ఏంటో త్వరగా అడగండి. అడగండి అడగండి, సందేహం ఏంటో అడగండి. గురువు దర్శనం అవ్వాలంటే నేను గురువుని చూడాలని గాఢంగా సంకల్పిస్తే చాలన్నారు. వందే గురు పదద్వంద్వం అవాంగ్ మానసగోచరం రక్త శుక్ల ప్రభామిశ్రమ తర్క్యం త్రైపురం మహహ అని గురుగీత చెబుతున్నది. నేను ఆ గురువుగారి పాదపద్మాలని భక్తి శ్రద్ధలతో ధ్యానం చేస్తున్నానని అనుకోండి పదే పదే. అలా అనుకోవడమే చాలట. సంకల్పంలో కనుక శుద్ధి ఉంటే, చిత్తశుద్ధి ఉంటే తప్పనిసరిగా గురు దర్శనం అవుతుంది. అంటే మళ్ళీ అక్కడ సగం అటు ఇటుగా ఉంటారు కొంతమంది. కొద్ది రోజులు గురువుని ఆశ్రయించి ఆ తర్వాత ఏదో కారణం చేత వ్యాపారం కోసం, డబ్బుల కోసం, ఇంట్లో కుటుంబం కోసం ఏదో కారణంతో ద్వేషం పెట్టుకుని గురువుకి దూరం అయిపోతారు. అది దురదృష్టవంతులు వాళ్ళు. వాళ్ళు ఎటువంటి వాళ్ళు, స్వర్గానికి సగం వరకు వెళ్ళి అక్కడి నుంచి ఢామని పతనం అయిపోయినటువంటి వాళ్ళు, నహుషుడిలాగా స్వర్గం నుంచి కిందకు వచ్చిన కొండ చెరువుగా పడిపోయినటువంటి వాడు వాడు. అలా కాకుండా మీలో, మీ కంఠంలోనే ఒక చిత్తశుద్ధి ఉంది కనుక మీరు నిత్యం గురు దర్శనం కావాలని గాఢంగా కోరుకోండి, అది తీరుతుంది. శంకరులు వారు చెప్పారు, ఆది శంకరాచార్యులు వారు భజగోవిందలో, గురు చరణాంబుజ నిర్భర భక్త సంసారాత్ అచిరాత్ భవముక్త. గురు చరణాంబుజ నిర్భర భక్త సంసారాత్ అచిరాత్ భవముక్త. సేంద్రియ మానస నియమాదేవం, సేంద్రియ మానస నియమాదేవం, ద్రక్ష్యసి
నిజ హృదయ స్థందేవం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. గురువు పాద పద్మముల మీద గాఢమైన భక్తి కలిగిన వాడిని నిర్భర భక్తుడు అంటారన్నమాట. అంటే ఇంకా ఆ గురుభక్తి తప్ప మరొకటి లేదు వాడి హృదయంలో. అంత దృఢమైన భక్తి కలిగినటువంటి వాడు సంసారాత్, అంటే ఈ సంసారము నుండి అచిరాత్, చాలా తొందరగా భవముక్త, భవముక్తి పొందుతాడు. అంటే ముక్త అవ్వాలి, అంటే ముక్తుడు అవ్వాలంటే అంత గాఢమైన భక్తి కావాలి. మరో కాలండి. హలో. హలో. హలో, నమస్కారం అండి. నమస్కారం అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ పేరు, సందేహం ఏంటో అడగండి. నా పేరు దూడన వీరవేంకట సత్యనారాయణ, రాయగడ, ఒడిశా అండి. ఓకే, ఒరిస్సా నుంచి. మీ సందేహం అడగండి. ఎక్కడ ఒరిస్సా అండి, చాలా సంతోషం. మీలాంటి భక్తులు ఇంకా ఉన్నారు కాబట్టి ఇంకా భూమి మీద ధర్మం ఉన్నది. చాలా సంతోషం, మీకు శుభం కలుగుగాక. మీ అనుగ్రహంతో నాకు కాల్ కనెక్ట్ అయిందండి. అయితే అండి, మీరు శివమహాపురాణంలో 3000 లింగాలు కాశీలో పూజ చేయాలని చెప్పి మీరు విన్నామండి. రోజుకి మీ కార్యక్రమాలు మేము రోజుకి ఒక 5 అవర్స్ వింటామండి. అయితే అండి, మీరు చెప్పిన మాటల్లో స్ఫూర్తిని పొంది మేము 3000 లింగాలు కాశీలో పూజ చేయడానికి రెడీ చేసుకున్నామండి ఇప్పుడు. అయితే ఈ 3000 లింగాలని మనకి సహస్రలింగాల్లో 16 ఆవరణాల ప్రకారంగా మనం చేసుకొచ్చాండి అని చేసుకుందామని చేశానండి. చేసుకోవచ్చు, దానికి అదృష్టం అండి. ఎలాగో మీరు చేసే పార్థివ లింగాలే కదా. హలో. మట్టి లింగాలు అయితే సరే సరి. కాల్ కట్. హలో. పాప వాళ్ళకి పూర్తి రెండు రకాలు. చిన్న చిన్న స్ఫటిక లింగాలు పెట్టుకునే వాళ్ళు కొందరు ఉన్నారు, అవి అయితే పూజ అయ్యాక పంచిపెట్టేయాలి. కొన్ని మన దగ్గర అట్టే పెట్టుకోవాలి. అదే మట్టితో తయారు చేసిన లింగాన్ని పార్థివ లింగం అంటారు. పృథివీ అంటే అర్థం ఏంటి, భూమి. పృథివ్యా యదం పార్థివం అంటే భూమికి సంబంధించిన లింగం కనుక పార్థివ లింగం అన్నారు. భూమికి సంబంధించింది అంటే అర్థం ఏంటి, భూమి మీద ఉన్న మట్టిని అదులో జిగురు పట్టి ఉంటుంది కదా, నీళ్ళల్లో నానబెట్టి చిన్ని చిన్ని లింగములకని తయారు చేస్తారు. అది 1000 లింగాలు చేస్తే సహస్ర లింగార్చన. కానీ శివపురాణంలో మాత్రం 3000 లింగాలని, చిన్న చిన్న లింగాలను తయారు చేసి వాటిని పూజించి ఆ తర్వాత వాటిని గంగలో కలిపితే కాశీలో అవకాశం ఉంటే అటువంటి వాళ్ళకి మహత్తర శక్తి వస్తుందని చెప్పారు. ఇవన్నీ పురాణాల్లో చెప్పినవి, నా సొంతం కాదు కదా. వేదవ్యాసుడు విష్ణుస్వరూపుడు, ఆయన రాసిన పురాణాల్లో వాయుపురాణం, వాయువీసం అయితే శివపురాణం అంటే ఆ పురాణంలో 3000 లింగాల గురించి చెప్పాడు. పార్థివ లింగాలతో అభిషేకం చేశాక వాటిని గంగలో కలిపేయమన్నాడు. గంగమట్టి గంగలోనే కలిసిపోతుంది కనుక ఏ రకంగా చేసినా ఆ శివలింగార్చన చాలా శుభాన్ని ఇస్తుంది. గురుగారు, మరి సైకత లింగం అంటారు అదే అంటే? సికత అనగా ఇసుక, ఇసుకతో చేయబడిన లింగాన్ని ఏమంటారు, సైకత లింగము. కాకపోతే ఉత్తి ఇసుక నిలబడదు కనుక కొద్దిగా మట్టి కలుపుతారు అందులో. జిగురు మట్టి కలిపితే అప్పుడు ఏమవుతుంది అనమాట, అది అవుతుంది. అంటే సముద్ర తీరంలో కొంతమంది కేవలం ఇసుకతో కూడా నొక్కి లింగం చేస్తారు, అయితే ఎక్కువ నిలబడదు. ఇదిగో రావణుడి తల్లి అలా చేస్తేనే సముద్రం కరెక్ట్గా దాన్ని పట్టుకుపోయింది అండి, అప్పుడే ఆ లింగం పోవడంతో రావణాసుడికి పతనం మొదలైంది. సైకత లింగంబు జలధిపాలగు నాడు తల్లికిచ్చిన మాట తప్పినావు, కరుణింపవచ్చిన కైలాసనాథుని అడుగరాని వరంబులు అడిగినావు, అఖిల లోకారాధ్యయౌ జగన్మాతను వలపు పల్కుల మది కలచినావు, కామాంధకారంబు కనుగవ గప్పగా సకల పాతకములు సలిపినావు, పాపములు పండి నరక గర్భంబులోన కొల నుండిన నీపై జాలిబూని కావగా నిల్చున ఉపకారములకు ఈ వనర్చునుపాయనం విధియే కూడా అని అందులో అద్భుతమైన పద్యాన్ని రాశారు మహానుభావులు సముద్రాల వారు. సైకత లింగం అంటే అదనమాట, ఆ ఇసుకతో తయారు చేసిన లింగాన్ని సముద్ర తీరంలో పూజిస్తే పిల్లలకి ఎప్పుడు ఆయువు బాగుంటుంది. మరో కాదు. హలో. హలో అండి. నమస్కారం అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ పేరు? నమస్తే అండి. నా పేరు వాసు అండి, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే అండి. సందేహం గురుగారికి. గురుగారికి నమస్కారం. గురుగారు చెప్పండి, మీ సందేహం ఏంటో అడగండి. గురుగారు, సందేహం ఏంటంటే
ఇప్పుడు కురుక్షేత్రంలో మహాభారత యుద్ధం జరిగింది, మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధంలో శ్రీకృష్ణుడు అంటే అందరినీ పాండవుల వైపు నుంచి అందరినీ కూడా సహాయం చేస్తూ వచ్చారండి అప్పుడు అందరికి కూడాను. అయితే అంటే ద్రౌపదిని కూడా కావలసినప్పుడు సహాయం అందించారు, కానీ అభిమన్యుడికి ఘటోత్కచుడికి ఎందుకు అంత సహాయం చేయలేపారు శ్రీకృష్ణుడు మహాభారత యుద్ధంలో? దానికోసం ఆ విషయం భారతంలో చాలాసార్లు చెప్తాను. అభిమన్యుడు చంద్రుడి అంశతో పుట్టాడు, ఆయన అల్పాయుష్ కూడా కొద్ది రోజులే ఉండేలా శాపగ్రస్తుడై భూలోకానికి వచ్చిన వాడు ఒకటి. రెండోది, అభిమన్యుడు చచ్చిపోకపోతే మహాభారత యుద్ధంలో సైంధవుడి లాంటి దుర్మార్గులకి చావు రాదు. మహాభారత యుద్ధం తొందరగా పరిష్కారం అవ్వాలంటే ఆయన వెళ్ళిపోవాలి. అందువల్ల అభిమన్యుడు తక్షణం అక్కడ శరీరం విడిచిపెట్టాలి, అక్కడితో చంద్రుడిలో ఆయన అంశ కలిసిపోవాలి. కొంతమంది అల్పాయుష్కులుగా పుడతారు, అంటే వాళ్ళు కారణజన్ములు. ఇలా ఒక్క అభిమన్యుడే కాదు, మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అభిమన్యుడు శాపగ్రస్తుడే వచ్చినవాడే. ద్రౌపది కొడుకులు ఐదుగురు ఎవరు అనుకుంటున్నారు? విశ్వదేవతలు అంటారు వాళ్ళని. మార్కండేయ పురాణంలో ప్రారంభంలో ఉంటుంది చూడండి, విశ్వదేవతలు హరిశ్చంద్రుడి భార్యని విశ్వామిత్రుడు ఏడిపిస్తూ ఉంటే నువ్వు అసలు విశ్వామిత్రుడివా లేక విశ్వ అమిత్రుడివా అని తిట్టారు. దాంతో ఆయన కోపం వచ్చి ద్వాపర యుగంలో ద్రౌపదికి కొడుకులుగా పుట్టి ఉప పాండవులను పిలవబడి పెళ్లి కాకుండానే రాత్రిపూట నిద్దట్లో ఉండగా అశ్వత్థామ మిమ్మల్ని తలనరిగితే చావండి అన్నాడు. దాంతో ఉప పాండవులుగా పుట్టి అశ్వత్థామ చేతిలో రాత్రికి రాత్రి యుద్ధంలో చచ్చిపోయారు. ఇంకా ఘటోత్కచుడు మహాభయంకర రాక్షసుడు. అతడు ప్రస్తుతం భీముడి కొడుకు, భీముడి పక్షపాతంతో ఉన్నట్ట. ద్రోణపర్వంలోనే కృష్ణుడు ఏమని చెప్పాడు తెలిసిన? ఘటోత్కుడు చచ్చిపోతే అందరూ ఏడుస్తూ ఉంటే కృష్ణుడు మాత్రం ఆనందంతో ఎగిరి గంతులేసి అర్జునుడి చేతిలో చెయ్యేశాడు, చప్పట్లు కొట్టాడు. ఇదేమిటి మా ఘటోత్కచుడు చచ్చి మేము ఏడుస్తూ ఉంటే నీకు ఆనందంగా ఉందంటే ఏం చెప్పనైనా, వీడు కూడా భవిష్యత్తులో రావణాసురుడు లాంటి స్థాయికి చెందినటువంటి వాడు రాక్షసుడు. ప్రస్తుతం భీముడి కొడుకు కాబట్టి భీముడి దగ్గర ఉన్నాడు. ఈ యుద్ధం అయ్యాక కొద్ది రోజులకి వాడు మనస్సు మారిపోతుంది, అప్పుడు వాడు చాలా ప్రమాదకారుడు అవుతాడు. వాడిని చంపడానికి నేను మళ్ళీ ఇంకో అవతారం ఎత్తాలి, కృష్ణ అవతారం కాకుండా. నాకు అవతారం ఎత్తే అవకాశం లేకుండా ఉండడం కోసమని కర్ణుడి దగ్గర ఉన్న శక్తి వాడి మీద పడేలా చేశాను, అందువల్ల కర్ణుడి శక్తి వాడిని చంపేసింది కనుక ఇంకా వాడితో నాకు భవిష్యత్తులో తంటా లేదు, మీకు తంటా ఉండదు. పైగా ఆ కర్ణుడి శక్తి వీడిని చంపకుండా కర్ణుడి దగ్గర ఉంటే ఆ శక్తి వల్ల నువ్వైనా చస్తావు, నువ్వు చస్తే నేను బతకలేను అని ఇంత చెప్పాడు ద్రోణపర్వంలో. కాబట్టి ఎంత కారణజన్ములు గురించి తెలుసు కనుక ఆయనకి, ఎవరిని ఎంతకాలం ఉంచాలో అంతకాలం ఉంచుతాడండి. ఇప్పుడు నేను ఉన్నాను 99 ఏళ్ళు వరకు నాకు వచ్చేదాకా ధర్మ సందేహాలు తీర్చాలి, అందుకని నన్ను ఇక్కడ అట్టే పెట్టాడు. అలాగే అందరినీ కారణజన్ములు అక్కడ అట్టే పెట్టి అయ్యాక వాళ్ళు పట్టుకుపోతూ ఉంటాడు తన లోకానికి, వారి వారి లోకాలకు పంపేస్తూ ఉంటాడు. మరో కాలం హలో హలో శుభోదయమ్మా. శుభోదయం అండి శుభలక్ష్మి గారు, మీ సందేహం ఏంటో అడగండి. చూసారా శుభలక్ష్మి, శుభలక్ష్మి గారు మీరు ఎంత అదృష్టవంతులండి, మీ కంఠమని కానీ నేను కానీ కాంతి గారు కానీ ఎవరైనా గుర్తుపడతారు, అది మీకున్న ఒక ప్రత్యేకత. చాలా చాలా ధన్యవాదాలు గురుగారు, మీ ఆశీర్వచనాలు ఎప్పుడు ఉండాలి మాకు. సో అండి, అది గురుగారు ఒక సందేహం, ప్రతిష్ఠ చేసిన దేవుడికి వెలిసిన దేవుడికి తేడా చెప్పండి గురుగారు. అంటే ఇప్పుడు కొన్ని కొన్ని శివాలయాల్లో స్వయంభూ వెలిసిన దేవుడు అంటారు, కొన్ని చోట్ల ప్రతిష్ఠ చేస్తారండి, ఆ రెండింటికి తేడా చెప్పవలసిందిగా కోరుతున్నాను గురుగారు. అలాగేనండి. ఇప్పుడు ఉదాహరణకి జ్యోతిర్లింగాలు ఉన్నాయి, ఈ జ్యోతిర్లింగాలన్నీ ఎవ్వరూ తయారు చేయకుండా భగవంతుడే తన కాంతితో ఒక లింగ రూపంలో వెలిశాడు. అలా భగవంతుడు తన ఎంత తాను వెలిసిన లింగాలు. ఇంకా వెంకటేశ్వరుడు ఉన్నాడు, ఆ వెంకటేశ్వరుడు విగ్రహం ఎవరు చెక్కింది కాదు, శ్రీకృష్ణ పరమాత్ముడు కావాలని తనంత తాను సినిమా వాళ్ళ కథలు పక్కనెట్టేయండి, ఏదో శ్రీదేవిని పద్మావతి తగాదా పడితే ఆయన నల్లరాయిగా మారిపోవడం ఉత్తి కథ. అసలు వెంకటాచల మహాత్ములు అలా ఉండదు, తరిగొండ వెంగమాంబ కూడా రాసింది. లోకశ్రేయస్సు కోసం ఆయన కావాలని కలియుగంలో ఒక సాలగ్రామ రూపం ధరించాడు, కృష్ణుడే తన రూపాన్ని అలాగ మార్చుకున్నాడు. ఇలా భగవంతుడు తన రూపమే విగ్రహంగానో లేక లింగంగానో మారిస్తే అటువంటి వాటిని ఏమంటారు, స్వయంభూమూర్తులు అంటారు. స్వయం భూ అంటే తనయంత తాను ఉన్నది, భూ అంటే ఉండుట అని అర్థం అండి. భూ సత్తాయాం అంటే భూ అంటే ఉండుట, స్వయంభూ లేక ఆత్మభూ అంటే తనంత తాను వచ్చినది, ఎవరూ చెక్కలేదు. అవి ఎప్పుడు శక్తివంతమైనవి. అది కాక మానవ ప్రతిష్ఠిత ఆలయాలు ఉన్నాయి. ఇప్పుడు మేము ఉన్నాం మా పీఠంలో సత్యనారాయణ స్వామి ఆలయం ప్రతిష్ఠిస్తున్నాం రేపు ఫిబ్రవరిలో. అవి ఏంటి, ఒక లింగాన్నో లేకపోతే ఒక రమాదేవి విగ్రహాన్ని, అంటే మూడు ఉండాలి కనుక, నారాయణ విగ్రహాన్ని చేయించి దాన్ని శాస్త్ర ప్రకారంగా అందులో ప్రాణప్రతిష్ఠ చేసి కింద యంత్రం పెట్టి ప్రతిష్ఠిస్తే ఇది మానవ ప్రతిష్ఠమైనది.
ఇవి అద్భుతమైన ఆలయాలే. మానవ ప్రతిష్టాలయంలోనూ భగవంతుడు ఉంటాడు, స్వయంభూలో ఉంటాడు. కానీ స్వయంభూదానికి అర్చన చేయకపోయినా పర్వాలేదు, అవి ఎక్కువ శక్తివంతమైనవి. అందుకే కొన్ని కొన్ని ఆలయాలకి అంత ప్రాముఖ్యం ఉన్నది. కాశీ విశ్వనాథుడి లింగం, శ్రీశైల మల్లికార్జున లింగం, వెంకటేశ్వర స్వామి, ఇలాంటివన్నీ కూడా స్వయంభూ అన్నమాట. ఆ శక్తి అపారమైనది. మానవుల చేత తయారు చేయబడి, మానవుల చేత యంత్రం పెట్టబడినటువంటి విగ్రహాలు, లింగాలు, ఇవి ప్రతిష్టా ఆలయాలన్నమాట. ఇక్కడ ఒక విషయం చెప్పాలి, ఇంకొకటి ఉన్నది. ఇటు స్వయంభూ, ఇటు ప్రతిష్ట, రెండు ఆలయాల్లో ఉన్న శక్తి బ్రహ్మసూత్రం ఉన్న శివలింగాలయంలో ఉంటుంది. ఆలయాల్లో కొన్ని లింగాలు ఉన్నాయి. శ్రీకాకుళానికి దగ్గరించుగా కొత్తపేట ఏదో ఉంటుంది, కొత్తపేట, కొత్తకోట అని ఒక ఊరు, కొత్తకోట. ఆ కొత్తకోటలో ఈ మధ్యన ఒక ఆలయం ప్రతిష్ట చేశారు. అందులో శివలింగం ఉంది, అది బ్రహ్మసూత్రంతో ఉన్నది. ఈ బ్రహ్మసూత్రంతో ఉన్న శివలింగానికి అభిషేకం చేసినా, నమస్కారం చేసుకున్నా, లేదా అక్కడ కాసేపు శివనామస్మరణ చేసినా, ఇటు స్వయంభూ ఆలయంలోను అటు ప్రతిష్ట ఆలయంలోను రెండు చోట్ల ఏకకాలంలో సహస్రలింగార్చన లేక అభిషేకాలు మహాన్యాసపూర్వకంగా రుద్రాభిషేకం చేయడం వచ్చే ఫలితం వస్తుంది. అదిగా బ్రహ్మసూత్రాలయాలకు అంత ప్రత్యేకత ఉన్నది. బ్రహ్మసూత్రం అంటే ఎలా తెలుస్తుంది? తెలిసిపోతుంది. అక్కడ లోపల చెక్కబడి ఉంటుంది తాడు. బ్రహ్మగారు స్వయంగా యజ్ఞోపవేతం వేసినటువంటి ఆ సూత్రం, దాని గురించి ప్రత్యేక పురాణాల్లో చెప్పాం వినండి. లోపలికి వెళ్ళగానే స్పష్టంగా కనబడుతూ ఉంటే ఇంకా బ్రహ్మసూత్రం తెలియకుండా ఉంటుంది. బాగుంది. మరొక హలో. హలో హలో హలో, నమస్కారం. నమస్తే అండి, చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు సందేహం అడగండి. సందేహం అడగ ఏకశిలాపురం అది. సార్, వచ్చే ఆదివారం భోగి సంక్రాంతి కనుమ పండుగ వస్తుంది కదండి, అయితే భోగి పండుగ యొక్క విశిష్టత మరి అయితే నాకు ధర్మ సందేహం ఏంటంటే, ప్రతిగా ఒక్కొక్క తేదీల్లో వస్తుందండి. మహాశివరాత్రి వచ్చింది అనుకోండి, మళ్ళీ ఈ రోజులో కాకుండా మళ్ళీ వేరే రోజు వస్తుంది. కానీ సంక్రాంతి పండుగ మన పుట్టినరోజు లాగానే ప్రతి సంవత్సరం ఒకే రోజులో, అంటే 13, 14, 15 ఆ తేదీల్లోనే ఎందుకు వస్తుంది అనేది నా యొక్క సందేహం. అంటే అప్పుడప్పుడు మారుతుందండో, ఈసారి సంక్రాంతి 15 వచ్చింది, ఒకప్పుడు 14 వచ్చింది, ఒక రోజు తేడాలో ఇంచుమించుగా వస్తుందండి. 13, 14, 15 కానీ, 14, 15, 16 కానీ, ఈ మాత్రం ఇంచుమించుగా ఒక రోజు తేడాలో వస్తుంది. దీనికి ఒక కారణం ఉన్నది. మీరు అది టీవీ వాల్యూమ్ తగ్గించండి. ఇక్కడ ఒక కారణం ఉన్నది. ఎందుకంటే ఒక్క సంక్రమణం మాత్రం చాంద్రమాన పండగ కాదు. ఇప్పుడు మహాశివరాత్రులు ఇవన్నీ ఏమిటి? చంద్రుడి యొక్క గమనాన్ని బట్టి పెట్టబడినవి. అందుకే మన పంచాంగం, మన ఉగాది వీటిని ఏమంటాం? చాంద్రమానము. కానీ ఈ సంక్రాంతి పండుగ సౌరమానం, అనగా సూర్యుడు ఒక్కొక్క రాశిలో ప్రవేశించినప్పుడు ఏర్పడేటటువంటి పండుగలు ఇవి. మనకు రాశులు ఎన్నున్నాయి? 12. మేషము, వృషభము మొదలుకొని చిట్ట చివరిది మీనరాశి. సూర్యభగవానుడు మేషరాశిలో ప్రవేశిస్తే దానికి మేషమాసం అని పేరు. ఈ మాస విధానమంతా తమిళులు ఎక్కువ పాటిస్తారు ద్రవిడ సంప్రదాయంలో. అందుకే మనదేమో చైత్రమాసము, వైశాఖ మాసం వంటి మాసాలైతే వాళ్ళది మేషమాసము అని పిలువబడుతుంది. మన దాంట్లో పూర్ణిమ నాడు ఏ నక్షత్రం ఉంటే ఆ నక్షత్రాన్ని బట్టి మాసానికి పేరు వచ్చింది. ఉదాహరణకి పూర్ణిమ నాడు చిత్ర అనే నక్షత్రం ఉంటే మనది చైత్రమాసం అయింది. విశాఖ నక్షత్రం పూర్ణిమ నాడు ఉంటే వైశాఖ మాసం. జ్యేష్ఠ నక్షత్రం పూర్ణిమ నాడు ఉంటే జ్యేష్ఠమాసం. వాళ్ళదేమిటి? సూర్యుడు మేషరాశిలో ప్రవేశిస్తే మేషమాసం, వృషభ రాశిలో ప్రవేశిస్తే వృషభమాసం, ధనురాశిలో ప్రవేశిస్తే ధనుర్మాసం. ఇప్పుడు అది ధనుర్మాసం. రేపు ధనుర్రాశి తర్వాత వచ్చేది మకర రాశి. మకర రాశిలో సూర్యుడు ప్రవేశిస్తే దాన్ని ఏమంటాం? మకర సంక్రమణం, మకర మాసం అక్కడి నుంచి మొదలవుతుంది. అందువల్ల ఈ ఇంగ్లీషు తిథులకి, ఈ మాసాలకి, ఏది మేషం మొదలుకొని వచ్చేటటువంటి 12 రాశుల్లో సూర్యుడు ప్రవేశించడం వాటికి కొద్ది ఒక్కరోజు తేడాలో దగ్గర దగ్గరగా వచ్చేస్తూ ఉంటాయి. అందువల్ల మకర రాశి వంటి రాశులలో సూర్యుడు ప్రవేశించటం వల్ల వచ్చిన మాసములు అవ్వడం వల్ల ఈ జనవరిలో మీకు ఎప్పుడూ అలా వస్తూ ఉంటుందన్నమాట. అందుకే చాంద్రమానం అయితే రాదు మళ్ళీ. అందుకే ముక్కోటి కూడా తేడా కారణం అదే. ముక్కోటి చాంద్రమానాన్ని బట్టి రాదు, అది కూడా ఇందాక చెప్పే ధనుర్మాసాన్ని బట్టి వస్తుంది. ధనుర్మాసం ఒక్కోసారి మార్గశీర్షంలో చేరచ్చు ఆ ఏకాదశి, ఒక్కోసారి ఏమవుతుంది పుష్యమాసంలో రావచ్చు. అందుకే ఒక్కొక్కసారి వైకుంఠ ఏకాదశి పుష్యంలో, ఒక్కొక్కప్పుడు మార్గశీరంలో వస్తాయి. మరొక హలో. హలో
హలో నమస్తే అండి. నమస్కారం అండి, చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ పేరు, సందేహం అడగండి. గురుగారి పాద పద్మాలకి అనంతకోటి నమస్కారాలు అండి. అనంతకోటి, మేము పూణే నుంచి మాట్లాడుతున్నాం అండి, మహారాష్ట్ర. ఓకే అండి. ఓ ఎక్కడ మహారాష్ట్ర, చాలా సంతోషం. అన్ని రాష్ట్రాల నుంచి, అన్ని ప్రాంతాల నుంచి, అన్ని దేశాల నుంచి పలుకుతున్నారు, మీ అందరికీ శుభం కలుగుగాక. మా ఇంట్లో ఎవరికి ఆరోగ్యం బాగుండట్లేదండి గురుగారు, ఆశీర్వాదం కావాలండి. సందేహం లేకుండా ఒక చిన్న పని చేయండి, మార్కండేయ పురాణంలో ఒక ఆదిత్య స్తవం ఉన్నది, మానిని రాజ్యవర్ధనులు అని పేరు కలిగిన మహారాజ దంపతులు చేసిన గొప్ప స్తోత్రం, ఎంత గొప్పదో ఆ అద్భుతమైనటువంటి స్తోత్రం మార్కండేయ పురాణంలో. సూర్యస్తవం లేక ఆదిత్యస్తవం వదిపర్తి పద్మాకర్ అంటే యూట్యూబ్లో కూడా వస్తుంది, అది వింటే ఖచ్చితంగా ఆరోగ్యం వస్తుంది. క్లుప్తంగా ఆ కథ చెప్తాను మీకు. పూర్వం రాజ్యవర్ధనుడనే రాజుగారు భూమిని పరిపాలిస్తున్నాడు, ఆయనకి 50 ఏళ్ళు దాటాయి. ఓ రోజున వాళ్ళ ఆవిడ సంక్రాంతి నాడు తలంటుతూ ఏడవడం మొదలెట్టింది. ఎందుకు ఏడుస్తున్నామంటే, మీ తల వెంట్రుకల్లో ఒక తల వెంట్రుకు తెల్లబడిపోయిందండి, క్రమంగా తెల్లబడిపోయి మీ జుట్టు అంతా ముగ్గైపోతుంది, మీరు ముసలాళ్ళు అయిపోతారు, మీరు చచ్చిపోతారని బ్యాంకుతో ఏడుస్తానండి అంది. పూర్వం పతివ్రతలు ఉండేవారు, భర్త చచ్చిపోతే ఏడ్చేవారండి పాపం. ఆయన ఆశ్చర్యపోయి, వెరిదాన ఒక్క తల వెంట్రుకు తెల్లబడిందని బాధపడిపోతున్నావా, ఇవాళ కాకపోతే రేపైనా తల తెల్లబడక తప్పదు కదా, మనిషి సావక తప్పదు కదా అని వెంటనే, నువ్వు నాకు ఒక కర్తవ్యం గుర్తు చేసావు అని ఈ సభ ఏర్పాటు చేసి, ఇంక నేను ముసలాండి అవుతున్నాను, మా ఆవిడ కూడా నా కోసం బెంగపెట్టుకుంది, ఇద్దరం అడవికి పోయి తపస్సు చేసుకుంటాం, ఈ రాజ్యాన్ని నా కొడుకు ఇచ్చేస్తున్నాను అనగానే ప్రజలు ఏమన్నారు, అప్పుడే మీరు అడవి గడితే ఒప్పుకోమండి, ఇంకా కొంతకాలం పరిపాలించాలండి అన్నారు. కుదరదన్నాడు ఆయన. అయితే మాకు ఒక్క సంవత్సరం గడువు ఈ రాజా అని చెప్పి రాజును ఒప్పించి, వీడు వెంటనే సుధామ పర్వతం అనే పర్వతానికి వెళ్ళి సూర్యుడిని స్తోత్రం చేశారు. అప్పుడు సూర్యుడు ప్రత్యక్షమే ఏం కావాలని కోరుకుంటే, మా రాజు రాజ్యవర్ధనుడు చాలా గొప్పవాడు, ఆయనకి ఇంకా 1000 ఏళ్ళు ఆయువు ఇవ్వమంటే, సూర్యుడు మెచ్చుకుని, ఆరోగ్యము ఆయువు రాజుగారికి 1000 ఏళ్ళు ఇస్తున్నాను అన్నాడు. ఇప్పుడు వాళ్ళు వచ్చి, రాజా ఇంకో 1000 ఏళ్ళు నువ్వు యువకుడిగా బతుకుతావు కాబట్టి రాజ్య పరిపాలన చెయ్యనగానే, ఇప్పుడు ఆయన ఏడ్చాడు, ఎందుకని, నాకు 1000 ఏళ్ళు ఆయువు వచ్చింది కానీ మా ఆవిడికి లేదు, మీకుండదు, నా కళ్ళ ముందు మీరు చచ్చిపోతే నేను ఒక్కండి ఈ సింహాసనం మీద ఏం కూర్చుంటాను అని, మళ్ళీ మీకోసం నేను తపస్సు చేస్తానని ఆ సుధామ పర్వతానికి వెళ్ళి ఈ ఆదిత్య స్తవాన్ని భార్యా సమేతంగా చేస్తే సూర్యుడు ప్రత్యక్షమై, నాయన ఈ స్తవం చాలా గొప్పది, ఈ స్తోత్రం అన్న వాళ్ళకి ఆయువు ఆరోగ్యము కూడా పెంచుతాను, అన్ని రకాలుగా శుభాలు కలిగిస్తానని పలికి ఆయన భార్యకి, ఆయన ప్రజలకి కూడా 1000 ఏళ్ళు ఆయువు ఇచ్చాడు. ఇది మార్కండేయ పురాణంలోని గొప్ప కథ. కాబట్టి ఆ ఆదిత్య స్తవాన్ని వింటే సందేహం లేకుండా ఆరోగ్యంగా ఉంటారు. దాని ఉదాహరణ నేనే, ఏ రోజు ఏ ఊళ్ళో ఉంటున్నానో తెలియదు, రోజుకో ఊరు, రోజుకో దేశాలు తిరుగుతున్నాం, మళ్ళీ వస్తున్నాం, ధర్మ సందేహాలు చెబుతున్నాం, మళ్ళీ పరిగెడుతూనే ఉన్నాం. ఆ భగవంతుని యొక్క అనుగ్రహం అది. మరో కాలం అండి. హలో, నమస్తే రాజశేఖర్. అయితే చెప్పండి రాజశేఖర్ గారు, మీ సందేహం అడగండి. నమస్కారం గురు గారు. శుభం. అయితే మన దగ్గర చెప్పుకునే భోగి పండుగ ఏ విధంగా చెప్పుకోవాలి చెప్పండి, ఎందుకంటే పాలసామాన్ని నిజానికి అసలు భోగి అనే శబ్దానికి అర్థం ఉంది తెలుసుకోవాలి. భోగ సర్ప శరీరం, పాము యొక్క శరీరం ఉంటుంది కదా, పొడుగ్గా ఉంటుంది, ఆ పొడుగ్గా ఉన్న శరీరమును భోగము అంటారు. తత్ అస్య అస్థి ఇది భోగి, అంటే ఆ పొడుగ్గా ఉన్న శరీరం కలిగింది కనుక భోగి, అంటే పొడుగుగా ఉన్న చుట్టలు చుట్టుకునే శరీరం కలిగింది అని అర్థం. ఇంతకీ భోగి అంటే అది. పాము చూడండి, ఇలా చుట్టలు చుట్టుకుని పడుకుంటుందా లేదా, ఆ చుట్టలు చుట్టుకునే శరీరం కలిగిన దాన్ని భోగి అంటారు. అది పండక్కి ఎందుకు పేరెట్టారంటే, మన శరీరంలో ఈ వెన్నుపూస నుంచి ఇక్కడ దాకా ఓ పాము ఉందండో, దాన్ని వెన్నుపాము అని తెలుగులో అంటారు. అదే కుండలిని శక్తి. అది ఎలా ఉంటుంది, పాము 7 చుట్టలు చుట్టుకుని పడగ కిందకి పెట్టి తోక పైకి పెడితే ఎలా ఉంటుందో అలా మన వెన్నులో ఉంటుంది. అది మీరు ఈసారి స్కాన్ చేస్తే కూడా అది పాములోకి కనపడుతుంది. ఆ పడగలో ఉన్న స్థానమే మనం కూర్చునే ఈ పిరుదులు ఆసన స్థానం. తోక ఈ పైన ఉన్న సహస్రార కమలం, ఇక్కడ చిన్న బిందు ఉంటుంది, కడుపులో ఉండగా బిందు ఓపెన్గా ఉంటుంది, బయటకు వచ్చాక అది మూసుకుపోతుంది. దీన్ని బ్రహ్మరంధ్రం అంటారు. అదే ఈ కొండలిని శక్తికి చిట్ట చివరి ప్రత్యేక సహస్రార కమలం. ఈ పాము ఎటువంటిదో మన శరీరంలో చెప్పారు. ఇదే యోగులు అభ్యాసం చేసేటటువంటి యోగాభ్యాసం. ఎడా పింగళా నాడుల ద్వారా గాలి తీసుకుని అద్భుతంగా యోగాభ్యాసం చేస్తారు. ఇంత యోగాభ్యాసం అందరూ చేయలేరు కదా. అందుకని సంవత్సరంలో ఒక రోజు ఈ పాముకి ప్రతీకగా, అంటే ఆదిశేషుడికి ప్రతీకగా, కుండలినీకి ప్రతీకగా భోగి అనే పండుగ పెట్టి, ఒరే నాయన ఆ రోజు ఒళ్ళంతా
తైలం పూసుకో, ఏదో నువ్వుల నూనె బాగా నలుగు పెట్టు, స్నానం చెయ్యి, కుంకుడుకాయ పులుసుతో బాగా మాడు మీద రుద్దుకుంటే అప్పుడు ఈ పాము బుస్సుమని పోత్కారం చేస్తుంది. అంటే యోగాభ్యాసం సాగుతుంది, బ్రహ్మరంధ్రం బాగుపడుతుంది, నీలో ఉన్న పాము విచ్చుకోవటమే చైతన్యము, కుండలిని శక్తి, ఆదిశేషుడు. అప్పుడు నువ్వు యోగేశ్వరుడు అవుతావు. మరునాడు సంక్రాంతి నాడు పాయసం తయారు చేసుకుని తింటే ఈ యోగాభ్యాసం వల్ల నీ శరీరం ఆరోగ్యంగా ఉంటుందన్నారు. ఈ విధంగా తలంటుకొని స్నానం చేసి లోపలున్న కుండలిని జాగ్రత్తపరిచి యోగి అవ్వడానికి కావలసిన కార్యక్రమం ఇది. ఆ రోజు నెత్తిమీద జిల్లేడాకు పెట్టుకుంటే ఇంకా చైతన్యం అవుతుంది, ముహూర్తం జ్ఞాపక శక్తి పెరుగుతుంది. రేగుపళ్ళు పోసుకుంటే ఇంకా ఆరోగ్యం. ఒంటికి నువ్వులు నూనె పూసుకోవాలి, అందుకనే స్నానం చేసే ముందు. ఆ మరునాడు చక్కని పాయసాన్నాన్ని తినాలి. ఆ మరునాడు కనుమనాడు గారెలు తినాలి. ఇవన్నీ శరీరానికి సంబంధించిన యోగశక్తిని పెంచే, ఆరోగ్యాన్ని పెంచే పండుగలు. ఎందుకంటే సంక్రాంతి పండుగ గురించి ఎంతో వివరంగా అసలు ఈ విధంగా సమాధానం ఎప్పుడు వినలేదండి గురుగారు, చాలా అద్భుతంగా చెప్పారండి. ఎందరో సమాధానాలను మీరు నివృత్తిపరిచారు, ధన్యవాదాలండి. చూశారు కదండి ఈనాటి ధర్మ సందేహాలు కార్యక్రమాన్ని. ఇంతటితో ఈ కార్యక్రమం సమాప్తం. నమస్కారం. అసలు సంక్రాంతి గురించి తెలియదు ఇలా అని. పారిశ్రామిక ప్రగతికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు. కొత్తగా సోలార్ పవర్ పాలసీని రూపొందిస్తామన్న